నమస్తే మిత్రులారా, ఈరోజు పొద్దున యోగా చేశారా? రేపు మాత్రం మీరు యోగా క్లాసు మిస్ కావద్దు ఖచ్చితంగా. ఎందుకంటే రేపు స్పెషల్ ఏంటంటే బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ ఓరియంటెడ్ యోగా. అంటే రేపు చేసేటువంటి అన్ని యోగాసనాలు కూడా ప్యూర్ బ్యాక్ పెయిన్. ఎక్కడ కూడా మనం బ్యాక్ పెయిన్ చెప్తుంటాం కదా, ముందు కొంగొద్దు, బరువులు లేపొద్దు, అటువంటి అన్ని కొన్ని రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో. ఇప్పుడు మనం రెగ్యులర్గా యోగా చేసేటప్పుడు చాలామంది అడుగుతుంటారు, సార్ బ్యాక్ పెయిన్కి ఇది చేయొచ్చా అది చేయొచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా. కొంతమంది కూడా పెట్టారు, సార్ ఓన్లీ బ్యాక్ పెయిన్ మీదే ఒక యోగా చేస్తే మేము చేసుకుంటూ ఉంటాము ప్రతిరోజు కన్ఫ్యూషన్ లేకుండా అని చెప్పి కొంతమంది మెసేజ్లు కూడా పెట్టారు. దాన్ని వేస్ట్ చేసుకొని రేపు మనం ఓన్లీ ప్యూర్ బ్యాక్ పెయిన్ మీద యోగా చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి అన్ని స్టాండింగ్ నుంచి లాస్ట్ ప్రాణాయామ వరకు, ఈవెన్ ప్రాణాయామాలో కూడా మనకు హీట్ ప్రొడ్యూస్ అయ్యేటువంటి యోగాసనాలు, హీట్ ప్రొడ్యూస్ అయ్యే ప్రాణాయామం చేయాల్సి ఉంటుంది. లేకపోతే అంతసేపు చేసి కూడా ప్రయోజనం ఉండదు, మజిల్స్ రిలాక్సేషన్ ఉండదు. ఇది ప్యూర్గా మనం చెప్పుకుంటూ చేసాము. సో మినిమం అంటే బేసిక్ యోగాసనాలు అవి, అంటే అడ్వాన్స్లు కూడా దాంట్లో ఉంటాయి కానీ ప్రస్తుతానికైతే మనం బేసిక్ యోగా ఫర్ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ అని చెప్పి మనం చేసాము. రేపు మాత్రం ఖచ్చితంగా మీరు మిస్ కాకుండా ఈ వీడియోని వాచ్ చేయండి. దాని ఇంట్లోకి ఎవరైతే బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళు ప్రతిరోజు ఆ యోగా పెట్టుకొని చేసుకోగలిగితే మీకున్నటువంటి ప్రాబ్లం గ్రాడ్యువల్గా సెట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే బోన్స్ దగ్గరికి రావడం, డిస్క్ బయటకు రావడం, నర్వ్ ప్రెస్ కావడం, ఇది కదా మనం మెయిన్ ప్రాబ్లము. ఆ ఒక్కొక్కటి కరెక్ట్ అయ్యేటట్టు మనం చేసాం, అంటే బోన్స్ మధ్య గ్యాప్ పెరిగి డిస్క్ అనేది లోపలికి షింక్ అవుతూ నర్వ్ మీద ప్రెషర్ తగ్గి మజిల్స్ రిలాక్స్ అయ్యి మీకు పెయిన్ తగ్గి రిలాక్సేషన్ ఉండేటట్టు ఆ యోగాసనం చేస్తే మీకు బెనిఫిట్ బాగుంటుంది. ఇనిషియల్గా ఫస్ట్ ఒక రెండు మూడు రోజులు కొంచెం కష్టం ఉంటుంది, వాటిలో కూడా ఎంత సింపుల్గా మేము చెప్పినా బాడీ ఫ్లెక్సిబిలిటీ మాది ఉంటుంది కాబట్టి సింపుల్గా మేము చేస్తాం. కానీ మీకు ఫ్లెక్సిబిలిటీ ఉండకపోతే కొన్ని కొన్ని యోగాసనాలు కొంచెం ఇబ్బంది కావచ్చు, కానీ వదలొద్దు, మీరు కంటిన్యూ చేస్తూనే ఉండాలి. దానికని చేస్తే మీకు చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. ఇటువంటి ట్రీట్మెంట్ తీసుకోకుండానే మీరు ప్యూర్ యోగాతో కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి రేపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో యోగా క్లాస్ మాత్రం మిస్ కావద్దు. ఓకే, నమస్తే.